Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యల మీద ఆయన చెప్పడం ఆయన సానుకూలంగా స్పందించడం స్పందించాలని నేను అనుకుంటా ఉన్నాను సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాను కారణం ఏంటి అంటే ఈరోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ये रूप स्थान बहुश पैस्थित इंत इंत आधार पड़ा पैस्थित बहुश इपड़े का प्रभुत् रब सीटे निजें देवे चाला प्रार्थी रब सीट काकूं कर्म को मन सहाय अवसर लेकिन मन सहाय अवसर लेकिन वाल प्रभु बल्कि इनसे प्रधानमंत्री मन देशा की मन राष्ट्रीय नैन मुख्यमंत्री सो राष्ट्र नड़पाली राष्ट्र बड़पाली तपन तापत्र राष्ट्र बड़पाली तपन तापत्री डबूल कावाले डबूल बड़े बड़वे खचित अभ्यर्थ जी अन्नी रखा सहाय चयी को जी प्रत्येक मत अंश याबे बिगल याबे प्रत्येक सतकन तरह प्रभु प्रमाण स्वीकार पैस्थ के प्रभुत्फारचुनेटली अंत अवसर लेटी मन मन बाध इधी मन चुक फस्ट स्पंदर का सतक प्रयत्न प्रयत्न चुस्वाल मन बात खचित इधे मन हक राष्ट्रीय विड़पेट प्री कंडीशन ऐसी चस्ता राष्ट्रीय इध मन वाँटे इक आर्वा एपड़ू इवर इक आर्वाड़ू पटे आज प्रधानमंत्री आज मन अवसर लेकिन पैस्थित इवा मैं उन्म अट पथि इवा राष्ट्र अदे समस्या राष्ट्र की आर्थिक समस्या विपरीत मैंने अन्यायम पैस्थित इवा पैस्थित इवा राष्ट्र नड़ता आयेमो प्रधानमंत्री मनमेमो मुख्यमंत्री राष्ट्र बरगा वाल सहाय सहकार खचित ये मेरे राबो ये मेरे कोागलता अभी कंसिस्टेंट जो उसे तो काटे नचिता मोटमोद प्रधानमंत्री कल बहुश राबो रोज संवस देवड़ आशीर्वदिस्ते इंका मुफ नाबाई साल कलस्तु कल प्रति सारी आये प्रत्येक हूदा इच्छा इच्छे वरकू प्रति रोज अड़ता कल अभी कष्ट अभी एपड़ो सर खचित वस्तु दाने वे पैस्थित मतड़ो उचित अड़ता सर आंध्र प्रदेश मुख्यमंत्री गारिकि मुंदुगा शुभाभिनंदनलु अन्न वस्तुन्नाडु नवरत्नालु तेस्तुन्नारंटू आत्मीय सुस्थिर स्थानानि संपादिंचुकुन्नारु अयिते 8 वरकु बागानै उन्नायि सर मद्यपान निषेधान्नि मीरु एला अमलु चेयबोतुन्नारु ई सवाल्नि एला एदुर्कोबोतुन्नारु
మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్తాను గ్రాడ్యువల్ గా చేస్తాం ఫేస్డ్ మోడల్ లో చేస్తాం అని చెప్పా దాని కట్టుబడి ఒకటేసారి రెవెన్యూస్ ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం కానీ రెవెన్యూస్ ను స్లోగా తగ్గిస్తాం ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి మరో ఒక రీహాబ్ సెంటర్ ను పెంచాలి రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నకు 2024 లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మధ్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మానిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు మానిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్ లా భావిస్తాను ఒక బైబిల్ లా భావిస్తాను ఒక భగవద్గీత లా భావిస్తాను మానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్ గా కూడా చెప్పాను మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను ఈ రోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాల ప్రజలు ఓటేశారు ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా నమ్మకం వాళ్ళకి తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా కొంచెం పేరు చెప్పి మాట్లాడితే నేను పేరు తరలి కేసీఆర్ గారిని కలవడం మర్యాద పూర్వకంగా కలిసి రెండు రాష్ట్రాల మధ్య మొట్టమొదటిసారిగా ఒక స్నేహ సంబంధాలు రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను సార్ట్ అవుట్ చేసుకోవాలి అంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండడం మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండడం అందులో కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తూ తన స్నేహాన్ని ఒకడుగు అందులో కూడా గుర్తు పెట్టుకునే రీతిగా చాలా గొప్పగా మంచి మనసుతో 4 అడుగులు ముందుకేసి ఆయన ప్రత్యేక హోదా అన్న అంశం మీద కూడా నేను మీకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతాను పార్లమెంటులో ఉన్న ఎంపీలందరూ కూడా మీకు తోడుగా నిలబడేంత దూరం నేను మీకు సహాయ సహకారం అందిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద ఆయన చెప్పాడు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు చెప్పాడు ఆ నేపథ్యంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనము కేసీఆర్ గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళమే ఒకే భాష మాట్లాడే వాళ్ళమే అంతా కలిసినట్టుగా ఒకే లైన్ మీదకి వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకునే విషయంలో ఇద్దరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అప్పుడే మన బలం ఇవాళ మా బలం 22 చంద్రబాబు నాయుడు సహకరించినా సహకరించకపోయినా దేవుడు దయతో 25కి 22 మన దగ్గరనే బలం ఉంది ఇవి కాక కేసీఆర్ గారి బలం 9 ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా 31 మంది ఎంపీలు అయితే ఖచ్చితంగా ఒకరి కోసం ఒకరు నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకొస్తామన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది ఇట్స్ ఎ గుడ్ నెంబర్ టు బి టుగెదర్ ఓకే అమిత్ షా నమస్తే 2 నెంబర్ అమిత్ షా కలవడం కూడా మర్యాద పూర్వకంగానే అమిత్ షా కూడా కలవడం జరిగింది ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం ఆయననే బీజేపీ అధ్యక్షుడు సో ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే అది బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటా ఉన్నా బహుశా నువ్వు వేరే అభిప్రాయం ఏదైనా మీరు ఏదైనా చెప్తే తప్ప కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద
నంబర్ 1 పర్సన్ గల్సం ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ రెండో మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కాసింగ్ అంత బలపడే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మర్యాద పూర్వకంగా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో నంబర్ 2 ను కూడా కలవడం జరిగింది దట్ ఇస్ అమిత్ షా రావడానికి కారణం ఆర్థిక పరమైన సమస్యలు మాకు ఉన్నాయి మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పి అర్జించడం కోసమే ఇవాళ ఇక్కడికి ఢిల్లీకి రావడం ఆయన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఉండం మనం మాట చెప్పాం ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు దేవుడి ఆశీస్సులతో ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే నేను చెప్పానో అవన్నీ ఖచ్చితంగా కూడా చేసుకుంటూ పోతాను మీరంతా మీరు చూస్తారు రాబోయే రోజుల్లో అన్నింటి మీద ఏమేం చేయాలనో ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలనో అన్నీ కూడా చేసుకుంటూ పోతాం.